కాలందారి లోకం టాలీవుడ్ లో ఓ ట్రెండ్ సెట్ చేసింది ఈ సినిమా ఈ సినిమాలోని కథా పాత్రలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి కాలేజీ హాస్టల్ నేపథ్యంలోని సన్నివేశాలకు కురకారు ఫిదా అయిపోయారు హీరోయిన్ శ్వేత బసు ప్రసాద్ ముద్దు ముద్దు మాటలతో చేసిన సందడి అంతా ఇంతా కాదు హీరో వరుణ్ సందేశ్ అయితే చాలా మంది అమ్మాయిలకు డ్రీమ్ బాయ్ దా మారిపోయారు 2008 అక్టోబర్ 9న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాని మిస్ చేసుకున్న హీరోలెవరో చూద్దాం ఆర్యా బొమ్మరిల్లు వంటి చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన శ్రీకాంత్ అడ్డాల కొత్త బందార్ లోకం కథతో దర్శకుడిగా మారాలని అనుకున్నారు అందులోని హీరో పాత్రకు స్టార్ హీరోని కాకుండా కొత్త యాక్టర్ ని తీసుకోవాలని నిర్ణయించుకున్నారు ప్రముఖ హీరో అక్కినేని నాదార్జున తనేరు నావే చైతన్య అప్పుడే తెరంగేట్రం చేసేందుకు సిద్ధంగా ఉన్నారనే సంగతి తెలుసుకున్న శ్రీకాంత్ నాదార్జున గారిని సంప్రదించారు కథ విన్న నాదార్జున గారు యాక్షన్ నేపథ్యం ఉంటే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేసి సున్నితంగా తిరస్కరించారు తర్వాత అదే స్టోరీతో రామ్ పోతునేని దగ్గరకు వెళ్లారు శ్రీకాంత్ హీరోది ఇంటర్ స్టూడెంట్ రోల్ కావడంతో అది తనకు సెట్ కాదని భావించిన రామ్ కూడా నో అని చెప్పేశారు మరో హీరో కోసం అన్వేషణ సాగిస్తుండగా హ్యాపీనెస్ సినిమా ఫ్రెష్ గా ఉందని అందులోని ఓ కుర్రాడు బాగున్నానని ఎడిటర్ మాతాన్ కె వెంకటేష్ శ్రీకాంత్ అడ్డాలకి సలహా ఇచ్చారు ఆ మేరకు హ్యాపీనెస్ చూసిన శ్రీకాంత్ మరియు నిర్మాత దిల్ రాజు ఫైనల్ గా వరుణ్ సందేశ్ ని తమ ప్రాజెక్ట్ లోకి హీరోగా తీసుకున్నారు.